మత్య దేశాలకు సంబంధించి ఎప్పుడు కూడా ఈ చిన్న దేశాలని చెడగొట్టడానికి రకరకాలైనటువంటి విధానాలను వాడుతుంటాయి అందులో మరొక కుట్ర ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది ఏదైతే భారత్ బయోటెక్ చేసినటువంటి కోవాక్సిన్ వ్యాక్సిన్ మీదన లాన్సెట్ పత్రిక డాక్టర్లు కాస్త ప్రాతిపదికగా తీసుకునేటువంటి చోట్ల ఎలాంటి ట్రయల్స్ లేకుండా ఎలాంటి బాధ్యత లేకుండా ఎలాంటి క్వాలిటీ లేకుండా వాడుతున్నారు అంటూ అడ్డకోలు కథనాలని ప్రచురించింది వాస్తవంగా వాటిని వైద్య నిపుణులు నమ్ముతుంటారు దాన్ని అడ్డు పెట్టుకుని చేసినటువంటి ఒక ఎత్తుగడ వాస్తవంగా అమెరికాకి సంబంధించినటువంటియో బ్రిటన్కి సంబంధించినటువంటివో వ్యాక్సిన్స్లోనే ఇంకా ఫెయిల్యూర్ కనిపించింది అవి వాడితే ప్రాణాలు కోల్పోయారు తప్పించి ఉపయోగపడలేదు ఇండియాలో కోవాక్సిన్ లాంటి వాటి తర్వాత కట్టడయింది చివరికి ఇప్పుడు మాస్కులు తీసేసే స్థాయికి వచ్చాం అదే సందర్భంలో మన దగ్గర ప్రాణాలు కోల్పోయే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది అనేక రకాలుగా సమస్య కంట్రోల్ అయింది బట్ అదే అక్కడైతే ఇప్పటికి కూడా చైనాలో ఎంత కరోనా వ్యాపిస్తు ఉంది అట్లాగే అమెరికాలో పరిస్థితి అయింది మొన్న దాకా ప్రాణాలు పోతూనే ఉన్నాయి కదా అక్కడ మరి ఆ వ్యాక్సిన్ గొప్ప వ్యాక్సిన్ అయింది అది ఆ గొప్ప వ్యాక్సిన్ అయింది వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారు భారత్ లాంటి వ్యాక్సిన్స్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం ఎందుకు అంటే ఆఫ్రికా ఖండంలో కానీ ఇతర ఆసియాలోని ఇతర చిన్న దేశాలు ప్రపంచంలో యూరోపి దేశాల్లో కూడా చిన్న దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోవాక్సిన్ కోవిషీల్డ్ భారత్ తయారీ వాటిని కొంటూ ఉన్నారు దాన్ని చెడగొట్టడం కోసం వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు దీన్నే భారత ప్రభుత్వము తప్పుబట్టింది అలాగే భారత్ బయోటెక్ కూడా తప్పుబట్టింది